మంచి మాట చెప్తుంది. గర్వం, కోపం, పట్టుదల అనేవి చుట్టాల వల్ల, మిత్రుల వల్ల, ఆప్తులు అనుకునేటటువంటి వాళ్ళ వల్ల వస్తాయట. ఆ గర్వం, కోపం, పట్టుదల అనేటివి ఎలాంటివి అంటే బాగా వేడెక్కినటువంటి గాజు లాంటిదిట. దాని మీద నీటి చుక్క కానీ పడిందా పళ్ళని పగిలిపోతుంది. అలాగే గర్వం, విపరీతమైనటువంటి మదం, అహంకారం, పట్టుదల ఇన్ని ఉన్నట్టయితే సంసారం అలాగే పగిలి ముక్కలైపోతుందని చెప్పింది. ఎంత గొప్ప శాస్త్రం ఆలోచించండి. కాబట్టి వరలక్ష్మి వ్రతం ఏం చేస్తుంది? భార్యాభర్తల అన్యోన్య సంబంధాన్ని కలగజేస్తుంది. భార్య ఎక్కడో, భర్త ఎక్కడో ఉంటే వీళ్ళిద్దరినీ కలిపేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. నలుడు దమయంతి విడిపోయారు. కావాలని విడిపోవడం కాదు, ప్రత్యేకంగా శని దశ ప్రారంభమైంది కాబట్టి శని దశ కాలంలో ఇద్దరూ ఒకే అరణ్యంలో తప్పుబడిపోయారు. వెంటనే దమయంతి ఎలాగో 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 ఆ తండ్రి ఇంటికి చేరగలిగింది. నలుడికి ఎక్కడుందో దమయంతి తెలియదు, దమయంతికి కూడా నలుడు ఎక్కడున్నాడో తెలియదు. వరలక్ష్మీదేవిని ప్రార్థించాక అప్పుడు ఆలోచించి ఒక్క ఆలోచన వచ్చింది దమయంతికి, మంచి బుద్ధిబలం వచ్చి ఆలోచించింది. నలుడు బ్రహ్మాండమైనటువంటి అశ్వవిద్య, గుర్రపు స్వారీ తెలిసినవాడు, అశ్వహృదయం తెలిసినవాడు కాబట్టి ఈవేళ కాక ఎల్లుండికి ఎవరైతే ఇక్కడికి వస్తారో అదిగో ఆ స్వయంవరంలో అతన్ని నేను వివాహం చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినటువంటి వాడిని అని దేశ విదేశాలన్నిటికీ కబురు చేసింది ఆవిడ. గూఢచారుల ద్వారా వెళ్ళారు. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అయ్యో, నలుడు కమని కనిపించనంత మాత్రం చేత భర్తగా కాకుండా ఈవిడ ఎంత పని చేస్తుంది అని ఎవరికీ రహస్యం చెప్పరా. ఆవిడికి తెలుసు ఆ ఉండేటటువంటి అయోధ్య నగరానికి ఈవేళ కాక ఎల్లుండికి రాగలిగినటువంటి అమోఘమైన శక్తివంతుడు అతడు తప్ప మరొకటి లేడు అని. సరిగ్గా అనుకున్నట్టుగానే వచ్చాడు నలుడు. పొట్టి రూపంతో ఉన్నాడు, కురూపిగా అయిపోయాడు పాము కాటు కారణంగా, శని ప్రభావం కారణంగా. చూసింది ఇతడు నలుడు అవుతాడా అని. బాగా గమనించి అతన్ని పరీక్షించింది మేడ మీద నుండి. నలుడికి అగ్నిని సృష్టించగలిగిన శక్తి ఉంది. అక్కడ తానకి విడిదిగా ఇవ్వబడ్డటువంటి భవనంలో ఇలా అనగానే అగ్ని ప్రజ్వలిల్లుతోంది, అన్నీ చేయగలిగాడు ఆయన. ఇతడే నలుడు అని గమనించి స్వయంగా తనకు తాను వచ్చి సాష్టాంగపడి, నేను దమయంతిని, నువ్వు దమయంతివని నాకు తెలుసు, నన్ను నువ్వు గుర్తుపడతావా లేదా అని అనుకున్నాను అని అనుకున్నాడు. తరువాత కురూపి విధానం పోయింది, నలుడు చక్కనైన అందగాడు అయ్యాడు. ఇదంతా వరలక్ష్మి కారణంగా అయింది, గుర్తుంచుకోవాలి. పురాణాన్ని చదివితే మనకి తెలుస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రత విశిష్టత ఏమిటంటే చక్కగా అన్యోన్య విధానం ఏర్పడడం, భార్యాభర్తల్లో దూరదూరంగా ఉన్న వాళ్ళు కలవడం, చక్కని సంతానాన్ని ఆ వంశానికి అందించడం, వాళ్ళ ద్వారా దేశానికి యోగ్యులైనటువంటి వాళ్ళని పుత్రుల్ని అందించగలగడం. తన్నో లక్ష్మి.